वेलकम टू माय चैनल लक्ष्मी रमना रेसिपीज ना चैनल नी कोत्तगा चूस्तुन्न वारैते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उन्न बेल आइकान नी प्रेस चेस्तेने नेनु चेसिन वीडियोस अन्नी मीकु नोटिफिकेशन द्वारा वस्तुंदंडी काबट्टी मर्चिपोकुंडा बेल आइकान नी प्रेस चेयंडी। ओके अंडी ई रोज मनं मंची रुचिकरमैन पातकालं वंट ओकटि तयारु चेसुकुंदामंडी अदे पिट्टंडी बियं पिंडितो पिट्टु ई पिट्टुनि मनं चाला रकालुगा ट्राई चेयोच्चुंडी జొన్న పిట్టు రాగి పిట్టు సజ్జ పిట్టు అలా రకరకాలుగా చేసుకోవచ్చు కానీ ఎక్కువగా మనం ఈ బియ్యం పిట్టునే ఇష్టపడుతూ ఉంటామండి కానీ ఈ బియ్యం పిండి పిట్టుని అందరూ కూడా చేసుకోలేరండి ఎందుకంటే కొద్దిగా కష్టం అని అనుకుంటారు కానీ నేను ఈ రోజు చేసే మెథడ్ లో మీరు చేసి చూడండి ఒక 10 నిమిషాల్లో మనం హ్యాపీగా తయారు చేసుకొని తినొచ్చండి ఈ పిట్టు అందరికీ నచ్చుతుంది ముఖ్యంగా లేడీస్ కి చాలా మంచిదండి అలాగని అందరూ తినొచ్చండి చాలా ఇష్టపడతారు ముఖ్యంగా ఆడవారికి నడుము నొప్పికి బాధపడే వాళ్ళకు తర్వాత అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడు ఈ బియ్య పిండి పిట్టుని ఎక్కువగా చేసి పెడుతూ ఉంటారండి మనం ఎలాగో చూద్దామండి నేను చాలా సింపుల్ మెథడ్ లో చెప్తాను ఆల్రెడీ నేను ఈ బియ్యం పిండి పిట్టును ఇంకొక మెథడ్ లో కూడా వీడియో అప్లోడ్ చేశానండి ఇది చాలా సులువు అందరూ చేసుకునే మెథడ్ అది ఎలాగో చూద్దాము మామూలుగా బియ్యం పిండి పిట్టుకు బియ్యంని నానబెట్టుకొని మిక్సీ వేసుకొని సో అలా పెద్ద ప్రాసెస్ గా చేసుకోవాలని చాలా మంది కొద్ది కష్టమని అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ ఈ రోజు చేసేది చాలా సింపుల్ అండి మామూలుగా మనం పొడి బియ్యం పిండి అంటే ఇంట్లో మనం ఆడించుకున్న పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదు లేదు సూపర్ మార్కెట్ లో ఉన్నదైనా కూడా తెచ్చుకొని మనం ఈజీగా పిట్టుని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చుండి అసలు ఒక్కసారి మీరు రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి సో ఈ రోజు నేను ఈజీ మెథడ్ లో ఎలా తయారు చేస్తానో చూడండి ఇది 1/2 కేజీ బియ్యం పిండిండి 1/2 కేజీ బియ్యం పిండికి ఫ్రెష్ గా ఉన్న పచ్చి కొబ్బరిండి కొంచెం పెద్ద చిప్ప ఒక చిప్ప అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం బియ్యం పిండిని 1 నిమిషము ఫ్రై చేసుకోవాలి అదొకటి తర్వాత ఈ కొబ్బరిని కూడా మనం ఎక్కువగా తురుముకుంటూ ఉంటారండి కానీ తురుముకోవాల్సిన అవసరం లేదు కొంచెం మనం ఇవి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఈ పిండిని బియ్యం పిండిని 1 నిమిషం వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది అంటే మనకు వేయించేటప్పుడు కమ్మని వాసన వస్తుందండి ఇది ఇలా కలుపుతూనే మనం వేయించుకోవాలి ఇప్పుడు చాలండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు చూడండి కొబ్బరి నేను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ వెనక ఉన్నది కూడా అలాగే ఉంచాలండి తీయకూడదు ఇప్పుడు మనం ఈ కొబ్బరిని ఏం చేయాలంటే ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో సగం కొబ్బరిని ముందు మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకూడదండి అంటే మనం తురుముకుంటాం కదా ఆ విధంగా రావాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి అంటే మనం తురిమినట్టు మరీ మెత్తగా అయిపోకూడదు అయితే కంపల్సరీ మనకు పచ్చి కొబ్బరి ఉండాలి ఈ పిట్టుకి ఇప్పుడు ఈ బియ్యం పిండి చల్లారిపోయింది కదండి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీని తీసి పక్కన పెట్టాలి ఈ మిగిలిన పచ్చి కొబ్బరిని ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను 8 ఇలాచీలు తీసుకున్నాను వీటిని ఇలా తీసేసి ఈ కొబ్బరిలో వేయాలి అంటే మనం అంతా కలిసి వేసుకోవొచ్చుండి కానీ మనం పిట్టుని ఇడ్లీ గిన్నెలో ఉడికించుతాము అప్పుడు ఈ యాలకల ఫ్లేవర్ ఉడికితే బాగుండదండి ఫ్రెష్ గా వేసుకుంటే బాగుంటుంది అది ఇంతకు ముందు మిక్స్ చేసింది ఉడికించడానికి ఇది అంతా అయిన తర్వాత మిక్స్ చేయడానికి ఇప్పుడు మనం ఇది మళ్ళీ ఇంతకు ముందులాగా గ్రైండ్ చేసుకోవాలి పొట్టుతో కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంతకు ముందులాగే గ్రైండ్ చేయాలండి ఇదిగోండి చూడండి ఈ విధంగా వేయాలి ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసేయాలి వాసన పోకుండా ఇప్పుడు ఈ బియ్య పిండిలో కొద్దిగా salt వేసుకోవాలండి ఒక్క చిటికెడు ఎప్పుడైనా మనకు స్వీట్స్ కి salt వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు చల్లుకోవాలండి మరి ఎక్కువ వేయకూడదు ఇలా చల్లేసుకోవాలి చల్లేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి అంటే ఈ సైజ్ గ్లాస్ తో ఒక పావు గ్లాస్ నీళ్లు అయితే సరిపోతాయండి చూసి వేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఇలా గడ్డలు ఉంటే ఇలా తీసేసుకోవాలి నాకు కరెక్ట్ గా ఈ సైజ్ గ్లాస్ తో ఒక పావు గ్లాస్ నీళ్లు పట్టాయి చూడండి పిండి మనకు ఇలా రావాలి మీకు గుర్తుండడానికి ఈ విధంగా ఉండాలి అప్పుడే మనకు కరెక్ట్ గా వస్తుంది పిట్టు
ఇప్పుడు మామూలుగా మనం ఇది ఆవిరికి ఒక క్లాత్ లో హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టి చేసుకుంటామండి కానీ ఈజీ మెథడ్ లో ఇలా ఇడ్లీ లాగా మనం ఇడ్లీ లాగా చేసుకోవచ్చు కొంచెం నెయ్యిని ఇలా ఇడ్లీ గిన్నెలకు అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పిండిని ఇలా ఇడ్లీ లాగా పెట్టేసేయాలి ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క హోల్ లో ఇప్పుడు ఈ విధంగా అన్ని ఇలా పెట్టేసుకోవాలండి ఇది ఇడ్లీ పాత్ర అండి నేను ఆల్రెడీ ఒక 2 గ్లాసుల నీళ్లు వేసి బాగా బాయిల్ చేసేసాను కొంచెం వేడైన తర్వాత పెట్టాలి ఈ విధంగా పెట్టేయాలి అన్ని విధంగా పెట్టేయాలి ఇప్పుడు మూత పెట్టేసేయాలి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో ఒక 6 నిమిషస్ ఉడికించేసుకోవాలండి ఓకే అండి చూద్దాము 6 నిమిషాలు అయ్యింది చూడండి మనకు బాగా ఉడికిపోయింది పూల పూలగా వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమిషం అలాగే మూత పెట్టేయాలి ఇప్పుడు ఇలాంటి పెద్ద ప్లేట్ ఒకటి తీసుకోవాలండి ఇదంతా ఇందులో వేసేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఓకే అండి చూడండి ఇప్పుడు పొడి పొడిగా ఎంత బాగా రవ్వ రవ్వగా వచ్చింది మనం కొబ్బరి కూడా వేసాం కదా చూడండి ఇప్పుడు ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనం యాలకులు వేసి మిక్సీ తీసి పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసేయాలి తర్వాత ఈ పిట్ అనేది బెల్లం కంటే చక్కెరతో మనకు టేస్టీగా అనిపిస్తుందండి ఎందుకంటే బెల్లం కరిగిపోయినట్టు అయిపోతుంది కానీ ఇది కొంచెం ఇలా క్రిస్పీగా ఆ తినేటప్పుడు ఈ చక్కెర తగులుతూ ఉంటే బాగుంటుంది మామూలుగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఈ చక్కెర అనేది మనకి ఇంత కొలతం లేదండి సో మనం ఇంతకు ముందు చేసి పెట్టుకున్నాం చూడండి పిట్టు అది తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కెర నెయ్యి కలుపుకోవచ్చు ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి ఇప్పుడు నాకు ఈ సైజ్ కప్పుతో ఒక పావు కప్పు కంటే తక్కువే పడుతుందండి చక్కెర తర్వాత ఇందులో నెయ్యిని వేసుకుందామండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది లేదు నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను అంతే అండి ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకోవాలి అసలు మీరు ఒక్కసారి రుచి చూడండి ఎందుకంటే చాలా మంది కొంచెం కష్టమని చేసుకోరండి పిట్టును ఏముందండి చాలా సింపుల్ గా మనం ఇడ్లీ పెట్టుకున్నట్టే పెట్టుకోవచ్చు నేను కొద్దిగా ఎక్కువగా చేస్తానండి ఎందుకంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం నా ఫేవరెట్ అండి ఇది మనం ఫ్రిజ్ లో పెట్టుకొని ఒక 2-3 రోజులు కూడా తినొచ్చండి ఏం కాదు చాలా హెల్తీ కాబట్టి మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈజీ మెథడ్ అండి ఏ మాత్రం ఇబ్బంది పడకుండా అందరూ చేసుకొని తినాలని నేను ఈ రోజు ఈ మెథడ్ లో వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా చాలా బాగుంటుంది కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేసి మళ్ళీ నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిట్టు రెడీ అయిపోయిందండి మీరు కావాలంటే బెల్లం వేసుకోండి కానీ బెల్లం కంటే చక్కెరతో టేస్టీగా ఉంటుంది సో అందుకని నేను ఈ రోజు చక్కెరతో చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి